2005లో కనుక వాళ్ళు చేతులెత్తేసి పారిపోకుండా ఉండుంటే, అప్పుడు ఆ పనులు పూర్తయి ఉండుంటే, దానికి మళ్ళీ టెండర్ వాల్యూ ఎస్కలేట్ అవ్వకుండా ఉండుంటే అన్ని చెప్పుకొచ్చారు ఆ లెక్కలు 157 కోట్లు. కాదు సార్, కొంచెం సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి పేరు తలవకుండా తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలకు కానీ, మాజీ మంత్రులకు కానీ, మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ అధికార ప్రతినిధికి కానీ తెల్లవారదు. ఈ రాష్ట్రంలో నిష్ఠ దరిద్రమైనటువంటి రాజకీయాలు ఏంటంటే, చనిపోయిన వ్యక్తిని ఇంకా ఆయన హయాంలో ఏదో తప్పు జరిగినట్టు, మట్టి పనులు చేయలేక పారిపోయాడని, మా పారిపోయినప్పుడు మీ హయాంలో ఎన్నికలకు ముందు ఇదే పనిని, ఇదే మ్యాక్స్ ఇన్ఫ్రాకి +4.77కు మీరు పనులు అప్పగించిన మాట వాస్తవా కాదా? ఈ రోజున అదే వర్క్ -16% స్థూలంగా 20% మైనస్ తో 58 కోట్ల రూపాయల ఆదాయాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చూపించింది. ఆ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా అది కనపడుతుంది. అదే అంతేగాని నోరుంది కదా అని అవాకులు చవాకులు పేలటం, ఏది పడితే అది మాట్లాడేయటం, నోటి దురుస్తుదనంగా మాట్లాడటం, నోరు జారటం, పెద్ద లేదు చిన్న లేదు విజ్ఞత లేదు, మాజీ మంత్రి గారు అయ్యుండి, మాజీ ఎమ్మెల్యే అయ్యుండి, కృష్ణా జిల్లా వాసి అయ్యుండి అలాంటి పదాలు, అలాంటి భాష ఆ డిబేట్స్ లో కూర్చున్న వాళ్ళు అమ్మ అమ్మ అని సంబోధిస్తాడా? ఏం భాష అండి అది? అమ్మానా? అమ్మల్లా కనపడుతున్నారా? తిరిగి అంటే ఏమవుతుంది? 1 మినిట్ అవుతుంది. ఈ పద్ధతే కాదు, దేవుని మా పారిపోయాడు, రమ్మనండి డిబేట్ లో కూర్చోమనండి, డిబేట్ లో కూర్చోమనండి. నిర్ణయం చేసింది దేవినేని ఉమా. ఎవరు పారిపోలేదు డిబేట్ లో? దేవినేని ఉమా నిర్ణయం చేశాడు. నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాడు దేవినేని ఉమా. ఆ దేవినేని ఉమా ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఒకే కంపెనీ గత ప్రభుత్వంలో ఇచ్చిన పని అదే కంపెనీ అదే పనికి ఎందుకు -16% కోట్ చేసింది? దానికి సమాధానం చెప్పాలి. అదే కంపెనీ గత ప్రభుత్వంలో 4.77% ఎందుకు ప్లస్ చేశారు? ఆ ప్లస్ ఈ మైనస్ రెండు కలిపితే 20%. ఆ 20% డబ్బులు ఏ విధంగా దోచుకోవడానికి ప్లాన్ చేశారు? ఎందుకు అదే కంపెనీ మైనస్ చేసింది? మాట్లాడే ముందు రఘురామ్ గారు మనతో జాయిన్ అయ్యారు బీజేపీ.